పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మాజిగూడెం రత్నమెస్ యజమాని కుమారుడు యాళ్ల సురేష్, అక్కడ పనిచేస్తున్న 15 సంవత్సరాల వయసు గల దుర్గారెడ్డి, రత్నమెస్కు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ వ్యక్తులు తీవ్ర గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధర్మాజిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు మూర్ఖంగా వచ్చి దానికి పెడతా పైకి లేదు, దానికి తగిలితే